అరకు వైఎస్ఆర్సీపీ శాసనసభ్యులు చెట్టి పాల్గొన మీద ఆదివాసీ జేఏసీ నాయకులు కొంతమంది అసత్య ప్రచారాలపై అరకు నియోజకవర్గం పెదబయలు మండలం వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యేపై నిరాధారమైన ఆరోపణ చేయడం సరికాదని ఎమ్మెల్యే అన్ని సామాజిక వర్గాలను కలుపుకుని ముందుకు వెళుతుండడంతో కొంతమంది చూసి వార్వలేక అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. కొంతమంది జేఏసీ నాయకులు కావాలని తప్పుడు ఆరోపణలు చేస్తూ బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఇటువంటి నీచ రాజకీయాలు మానుకోకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. గిరిజన ప్రాంత ప్రజల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా 97 జీవో తీసుకువచ్చారు టీడీపీ ప్రభుత్వం వాళ్ళు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ 97 జీవో రద్దు చేయాలని చెప్పేసి ఆనాడే జగన్మోహన్ రెడ్డి గారికి వినతి పత్రం ఇచ్చినటువంటి సందర్భాలు మీకు తెలియదా అని చెప్పేసి మిమ్మల్ని గుర్తు చేస్తా ఉన్నాను. ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పడిన 3 నెలల కాలంలోనే బాక్సైడ్ జీవో రద్దు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం 97 జీవో రద్దు చేయడం వెనకాల అరకు ఎమ్మెల్యే గౌరవశ్రీ చెట్టి పాల్గొన గారి పాత్ర చాలా ఎక్కువ ఉందని చెప్పేసి మిమ్మల్ని గుర్తు చేస్తా ఉన్నాను మిత్రులారా. అదొకసారి మీరు గమనించాలి. అలాగే మొన్నటికి మొన్న రాష్ట్రం గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి రాష్ట్రం మొత్తం మీద ఉన్నటువంటి గిరిజన ప్రాంతంలో స్థానిక సంస్థల రిజర్వేషన్లు బీసీలకు వచ్చినప్పుడు వెంటనే ట్రైబల్ ఎమ్మెల్యేలందరూ కూడా టీఏసీలో తీర్మానం చేసి గిరిజన ప్రాంతంలో స్థానిక రిజర్వేషన్లు మార్చాలి, ప్రతి ఒక్కటి కూడా గిరిజనులకే దక్కాలని చెప్పేసి టీఏసీలో తీర్మానం చేయడం విషయంలో కూడా పాల్గొన గారి యొక్క పాత్ర చాలా కీలకంగా ఉందని చెప్పేసి మిమ్మల్ని గుర్తు చేస్తా ఉన్నా. మరి అటువంటి నాయకుడికి మరి మీరు నిందించడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి మిమ్మల్ని గుర్తు చేస్తా. అలాగే మొన్నటికి మొన్న జీవో నెంబర్ 3 రద్దు చేస్తే జీవో నెంబర్ 3 విషయంలో కూడా సుప్రీంకోర్టు రద్దు చేసిన తర్వాత మరి రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేయాలని చెప్పేసి మరి గిరిజన ప్రాంతం అంతా కూడా గిరిజన మన సోదరులు మనమందరం కూడా ర్యాలీలు ధర్నాలు బంద్లు చేసినప్పుడు మరి ఎమ్మెల్యే గారు కూడా సహకరించారన్న విషయం మర్చిపోవద్దని చెప్పేసి మిమ్మల్ని గుర్తు చేస్తా ఉన్నాను. ఈరోజు జేఏసీకి కానివ్వండి, గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి అనేక రకమైనటువంటి సమస్యల విషయంలో ప్రభుత్వానికి ప్రస్తావించడంలో పాల్గొన గారు ముందున్నారని చెప్పేసి గుర్తు చేస్తా ఉన్నాను. మొన్న జరిగినటువంటి బంద్ల విషయంలో మరి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బంద్లు ఏర్పడినప్పుడు మరి పాల్గొన గారు ప్రోత్సహించకపోతే అరకు నియోజకవర్గంలో ఉన్నటువంటి 6 మండలాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బంద్కు సహకరించేవారా లేదా అని చెప్పేసి గుర్తు చేస్తా ఉన్నాను. మొన్న జరిగినటువంటి ర్యాలీల్లో బంద్ల్లో 6 మండలాల్లో కూడా జరిగినటువంటి దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులందరూ కూడా పాల్గొన్నారని చెప్పేసి గుర్తు చేస్తా ఉన్నాను. అది ఎమ్మెల్యే గారి ఆదేశాలు లేకపోతే ఎందుకు పాల్గొంటారని చెప్పేసి మిమ్మల్ని అందరినీ గుర్తు చేస్తాను. ఒకసారి ఒక వ్యక్తికి విమర్శించే ముందు నిందలు వేసే ముందు ఆ వ్యక్తి యొక్క చరిత్రను తెలుసుకోవాలి. ఆ వ్యక్తి మనోభావం ఆ వ్యక్తి యొక్క మనోభావాల్ని దెబ్బతీయకుండా ఉండడం కోసం మరి ఉండే విధంగా మీరు చూడాలి తప్ప ఆ వ్యక్తి గురించి తెలుసుకోకుండా అపనిందలు వేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి గుర్తు చేస్తా ఉన్నాను. దయచేసి ఇకనైనా విమర్శించే ముందు నిందలు వేసే ముందు నిజ నిధలు తెలుసుకొని
ఆరోపణలు చేస్తే మంచిదని చెప్పేసి లేకపోతే ఖచ్చితంగా చట్టపరమైనటువంటి రీతిలో న్యాయపరమైనటువంటి పద్ధతిలో మేము కూడా ముందుకు పోతామని చెప్పేసి గుర్తు చేస్తా ఉన్నాం దయచేసి ఇకనైనా ఇటువంటి ఆరోపణలు మానుకోండి లేదంటే ఖచ్చితంగా న్యాయపరమైనటువంటి పద్ధతిలో మేము కూడా ముందుకు పోతామని చెప్పేసి